వాతావరణ మార్పులు సముద్ర జలాలపైన ప్రభావం చూపిస్తున్నాయి. జీవ సంబంధ మార్పులకు కారణమవుతున్నాయి. పర్యావరణానికి మేలు చేసే కొన్ని రకాల కెల్ప్ అడవులు అంతరించిపోవడం వల్ల చేపలు ఇతర జీవరాశుల మనుగడకు ముప్పుగా మారుతోంది. సముద్ర జలాల్లో కెల్ప్ అడవులు నాశనం కావడానికి కారణమవుతున్న పర్పుల్ సీ ఆర్చిన్లను నాశనం చేస్తున్నారు అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో కొందరు డైవర్లు. ఊదా రంగులో ముళ్లబంతుల్లా గోళాకారంలో ఉన్న సీ ఆర్చిన్స్ విపరీతంగా పెరిగి కెల్ప్ అడవులు నాశనం కావడానికి కారణమవుతున్నట్టుగా శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అమెరికా, కెనడా, చిలీ, ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లోని పర్యావరణంలో కెల్ప్లదే కీలక పాత్ర. వీటి జీవక్రియలు చేపలు ఇతర జీవరాశుల పెరుగుదలకు తోడ్పడతాయి. అయితే సీ ఆర్చిన్ల పెరుగుదలతో 2014 నుంచి 2020 వరకు కాలిఫోర్నియా తీరంలోని 96% కెల్ప్ అడవులు నాశనమైనట్టుగా గుర్తించారు. ఫలితంగా చేపలు, నత్తలు, ఇతర సముద్ర జీవులు భారీగా క్షీణించిపోయాయి. సముద్రంలో ఉండే స్టార్ ఫిష్లు సీ ఆర్చిన్లను పెరగకుండా నిరోధిస్తాయి. ఒకానొక సందర్భంలో సముద్ర జలాలు విషపూరితం కావడం వల్ల సుమారు 500 కోట్ల స్టార్ ఫిష్లు మృత్యువాత పడ్డట్టు నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత సీ ఆర్చిన్లు భారీగా వృద్ధి చెందినట్లుగా గుర్తించారు. సీ ఆర్చిన్ల పెరుగుదలను నిరోధించడానికి డైవర్లు ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇది సత్ఫలితాలు ఇస్తుండడం వల్ల ఆస్ట్రేలియా, చిలీ దేశాల్లో కూడా అమలు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల దుబాయ్లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సుల్లోనూ ఈ అంశం చర్చకొచ్చినట్లుగా సమాచారం.